అబద్ధాల్లో పెట్రోల్ డీజిల్ ఎంతుండే? 62 రూపాయలు ఉండే. 2024 ఎంతుంది పెట్రోల్ డీజిల్? పెట్రోల్ ఎంతుంది? 100 రూపాయలకు వచ్చింది, 100 రూపాయలు దాటింది. కాబట్టి పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్లనే మనం వాడుకునే నిత్యావసర సరుకులు ధరలు అన్నీ పెరుగుతాయి. దాని వల్లనే ఈరోజు ప్రతి ఒక్క సామాను కూడా 40 రూపాయలు ఉన్నటువంటి ఆయిల్ పామ్ ఆయిల్ కాస్తా ఈరోజు 140 రూపాయలు అయింది, 60 రూపాయలు ఉన్న కందిపప్పు 180 రూపాయలు అయింది. ప్రతి వస్తువు ఈ 10 ఏళ్లలో పెరగడానికి కారణం ఈరోజు బీజేపీ ప్రభుత్వం. ఈరోజు బీజేపీ ప్రభుత్వం కొత్త దుకాణం మాట్లాడుతుంది, ఏమైనా మాట్లాడితే జై శ్రీరామ్ అంటారు. అవును, జై శ్రీరామ్. శ్రీరాముడు మాకు దేవుడే, దేశంలో ఉండే ప్రతి వ్యక్తికి రాముడు దేవుడే. రాముడు బీజేపీకి సంబంధించిన వాళ్ళు, లేకపోతే నరేంద్ర మోడీ పేమెంట్, లేకపోతే అమిత్ షా ఆస్తులు పెట్టి రాముడి గుడి కట్టాయి. మీలాంటి మనందరి లాంటి వారు ప్రతి ఒక్కరు చెందాలేసి దాదాపు 3500 కోట్ల రూపాయలు, ఒకరు 1 రూపాయి వేయచ్చు, ఒకరు 100 రూపాయలు వేయచ్చు, 1 లక్ష రూపాయలు వేయచ్చు, 1 కోటి రూపాయలు వేయచ్చు. ప్రజలందరూ దేశంలో ఉండే ప్రజలందరి ఆశగా రాముడి గుడి కట్టాలన్న ఉద్దేశంతోన ప్రతి ఒక్కరూ చేసిన దేవుడే రామాలయం ఈరోజు అయోధ్యలో కట్టిన. అది బీజేపీ నాయకులతో రేపు నాడు తప్పుడు ప్రచారం చేయడానికి వస్తారు కాంగ్రెస్ వాళ్ళు అట్లా అని. బరాబరి ఇక్కడ ఉండేటువంటి ప్రతి నాయకుడు రాముడికి భక్తుడే అని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈ సమాచారాన్ని కూడా మీరు తీసుకుపోవాలి. తప్పుడు సమాచారాలు చేస్తే మాకు రాముడు దేవుడే అన్నది కూడా మనందరం తీసుకుపోవాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మోసపూరితమైన మాటలతో వస్తారు, వాటన్నింటినీ తీసేయాలి అంటే మనందరం సరైన సమాధానం చెప్పాలి. బీజేపీ నాయకుడు టీఆర్ఎస్ నాయకుడు ఈరోజు మాకు ఓటేయండి అని మీ దగ్గరకు వస్తే మొట్టమొదట మీరు ఏం చేసిండ్రు అని అడిగే ధైర్యం మీకు ఉండాలి. ఈరోజు మాకు ధైర్యం ఉంది, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే తల్లి సోనియా గాంధీ దయ వలన ఆంధ్రప్రదేశ్కి 48 లక్షల ఇండ్లను, ఇందిరమ్మ ఇండ్లను ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి అని చెప్పే ధైర్యం మీకు ఉండాలి. దాదాపు 2004 నుంచి 2014 వరకు ఎక్కడ కూడా మనందరం చూసినాం టోల్ గేట్లు, ఎక్కడైనా టోల్ గేట్లు కనపడుతున్నారా కాంగ్రెస్ ప్రభుత్వంలో? కాంగ్రెస్ ప్రభుత్వంలో రోడ్లకు టోల్ గేట్లు కడుతున్నా? బీజేపీ హయాంలో వచ్చినాకనే ఈరోజు టోల్ గేట్ల వ్యవస్థ పెరిగింది. ఆ టోల్ గేట్ల వ్యవస్థ నడిపించేది ఆ బీజేపీ నాయకులు ఉండేటువంటి మంత్రిగా ఉండేటువంటి ఒక ముఖ్యమైన నాయకుడు కుమారుడే. అంటే ఈ విధంగా తీసుకొని పోతుంటే ఈరోజు బీజేపీ భారతదేశాన్ని దోసుకోవడం తప్ప భారతదేశానికి చేసింది ఏమీ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్క ఇంటిగా వేసినట్టు పేర్చి ప్రభుత్వ రంగ సంస్థలను అన్నింటినీ తయారు చేసి ఎంతో లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వ రంగ సంస్థలను తయారు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఒక్కొక్క రంగ సంస్థను ప్రైవేటీకరణ చేసి అదానికో అంబానికో అమ్ముకుంటూ ఈరోజు మొత్తం ప్రైవేటీకరణ చేసే పరిస్థితిలో ఈరోజు బీజేపీ ఉంది. కాబట్టి మిత్రులారా, మీరు అందరూ ఆలోచన చేయాలి. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కు మళ్ళీ ఎంపీగా తీసుకొని వస్తే వంశాన్ని ఇక్కడ గెలిపిస్తే అక్కడ మన నాయకుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినాడు, ఇక్కడ పార్లమెంట్ సభ్యులుగా వంశన్ అవుతాడు. నీతి నిజాయితీగా మచ్చలేని నాయకుడిగా ఈరోజు మన పార్లమెంట్కు అభ్యర్థిగా నిలబెట్టుకుంటున్నామంటే నిజంగా సగర్వపడాలి. ఢిల్లీకి ఎడిగినా మేము పోయినప్పుడు, శ్రీహరణ మేము పోతే ఆ ఏసీ సభ్యులు పోతే ఎడుకోవాలో తెలియదు మాకు ఒకప్పుడు. ఈరోజు మాకు ఒక ధైర్యం, ఏ సభ్యులు పోతే వంశంలో రూమ్ ఉంటుంది, వంశంలో కూర్చొని ధైర్యంగా రాహుల్ గాంధీ గారు వచ్చినా సోనియా గాంధీ గారు వచ్చినా ఆయన రూమ్లో నుంచి వేటుకు వచ్చి నమస్కారం పెట్టేటువంటి ఒక సౌలభ్యం, ఒక మన తెలంగాణలో ఉండేటువంటి మన నాయకుడు అక్కడ ఉన్నాడు కాబట్టి మనకు ఒక ధైర్యం ఉంది. అదే పార్లమెంటుకు మన నాయకుడిని పంపిస్తే ఏ విషయమైనా కొట్లాడి ఈ రోడ్డు కావాలన్నా ఏ వ్యవస్థ అయినా మనకు శాసనసభ్యులు ఉన్నాడు, మన ముఖ్యమంత్రి ఉన్నాడు, అదేవిధంగా మనకు పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ వ్యక్తి అయితేనే మనకు అభివృద్ధి పెద్ద ఎత్తున జరుగుతుంది. దానికోసం ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్క నాయకుడు మీతో పాటు ఒక్కొక్కరు 5 నుంచి 10 ఓట్లు చేపించాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలని మీ అందరినీ మరొకసారి కోరుకుంటున్నాను. తీసుకుంటారా? థ్యాంక్ యూ. మీ అందరికీ సాక్షిగా ఈ ఊర్లో ఇందాకనే అన్న చెప్తున్నాడు, దాదాపు 1200 పైన ముదిరాజు బరాబర్ ఈ ఊర్లో 1200 కాదు పెద్ద అపోజిషన్కి డిపాజిటే రాకుండా చేస్తామని ఇందాకనే చేయాలని నాతో అన్నాడు. మరి మీరు ఏ స్థాయిలో మెజార్టీ ఇస్తారో చూడాలని, ఫస్ట్ మీ గ్రామంలో చూడాలని కోరిక ఉంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై హింద్, జై కాంగ్రెస్, జై భారత్.